ఎక్స్క్యూజ్ మీ, కమన్. హాయ్ మేడం, హీస్ గౌతమ్, మై బాయ్ ఫ్రెండ్. ప్లీజ్. ఈ మధ్య తను చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు మేడం. ఆ వింతల గురించి తర్వాత చెప్దు, గానీ ముందు ఫీజు ఇవ్వు. గౌతమ్, ఇదిగోండి మేడం, ఇలాగే సంబంధం లేకుండా స్పందిస్తున్నాడు. ఎంత? జస్ట్ 10,000. ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు. ఊ అంటే ఆ అంటాడు, ఆ అంటే ఊ అంటాడు. అబ్బా, ఎప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఓ, రైట్ టైంకి వచ్చారు. లేదంటే తర్వాత పచ్చి పచ్చిగా మాట్లాడతాడు. అది కూడా అయ్యింది మేడం. మీ ఇద్దరు సంబంధం ఎన్నాళ్ళ నుంచి? సంబంధం ఏంటి? నువ్వు చెప్పు. పరిచయం అయ్యి 3 weeks అవుతుంది మేడం. మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది? పిచ్చివాడ, పరిచయం కూడా అవసరం లేదు. ఏమైంది? సెక్స్ గురించి నవ్వుతూ మాట్లాడుకోవాలి, సీక్రెట్ గా చేసుకోవాలి. ఏం సీక్రెట్ మేడం, ఒక రోజు అతని ఫ్లాట్ కి వెళ్ళాను. ఏదైనా చేస్తాడా అని ఎదురు చూశాను. కాసేపు కాసేపు అని పాట పాడడం తప్ప ఎంతసేపటికి ఒంటి మీద చేయేసిన పాపను పోలేదు. అదేంటి, నువ్వేగా 3 రోజులు టైం అడిగావు. అనక ఎవరైనా కమాన్ చెయ్యి కమాన్ చెయ్యి అంటారా? సీ మిస్టర్ గౌతమ్, గర్ల్స్ మొహమాట పడి వద్దన్నా బాయ్స్ అడ్వాన్స్ అవ్వాలని ఎదురు చూస్తారు. అది నీకు అర్థం కాలేదంటే ఎస్, నీలో ఏదో లోపం ఉంది. కావాలంటే చూపిస్తా, రండి. ఆయుధం అనేది యుద్ధంలో వాడడానికి మాత్రమే, ఎక్కడ పడితే అక్కడ చూపించడానికి కాదు. ఏం మాట్లాడుతున్నారు? చీటికి మాటికి ఇలాగే అరుస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినా ఇలాగే అరుస్తాడు. చివరికి వాళ్ళ అమ్మతో మాట్లాడినా సరే నచ్చదు. అదేంటి అలా అంటావు? నువ్వే కదా ఫస్ట్ మా ఫ్రెండ్స్ ని కొట్టావు, మా అమ్మని తిట్టావు. పెళ్ళాక మా అమ్మని ఇంటికి కూడా రానే ఉన్నది మేడం. చూడు, నీకు కావాలంటే మా అమ్మతోనే కాదు, హోల్ ఫ్యామిలీతో మాట్లాడిస్తా. గుడ్ ఐడియా. అప్పుడు సరే, నేను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఫైన్, దట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మేడం, బాయ్. డాక్టర్ రాధిక నమ్మేశాడు, పిచ్చాడు. హే సరు సరు, ఏమైంది అలాక్స్? ఏంటి దానికి చెయ్యిచ్చి తెగగోకుతున్నావు? హే పాపం, డాక్టర్ అలా అంటే ఎందుకు? అదంతా నచ్చిందా నీకు? తను నాకు నచ్చడం ఏంటి? అవునులే, నీకు అమ్మాయిలు ఎందుకు నచ్చుతారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఓ పక్క గే అంటావు, ఇంకో పక్క దాని గోకుతున్నానంటావు? అసలు ఏది కరెక్ట్ నువ్వే చెప్పు. అమ్మా తల్లి ఇవన్నీ వదిలి, కావాలంటే 3 రోజులు మా ఇంటికి వెళ్ళొద్దాం. ఓకేనా? ఓకే. మేడం, నాకు 3 రోజులు లీవ్ కావాలి. వై? శరణ్యాన్ని మా ఇంటికి తీసుకెళ్తున్నాను సార్. 3 రోజులు ఏంటి? 3 వారాలైనా తీసుకొని పో. నువ్వు అనుకున్నది జరగకపోతే మూఠాముల్లే సర్దుకోవడానికి సిద్ధంగా ఉండు. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అదే జరుగుతుంది మేడం. మీరు అనుకున్నట్టే జరిగితే గేమ్ లో ఇంట్రెస్ట్ ఏ ఉంటుంది సార్. ఓకే, లెట్ అస్ సీ. ఓకే, గుడ్ లక్ ఫర్ దట్. బాబు గారు, ఏం చేస్తున్నావురా? అందరికీ కష్టాలు. ఎవరందరికి? నీకేం కష్టం, నాకేం కష్టం? అందరికీ కష్టాలని సీరియల్ చూస్తున్నా బాబు గారు. చూసి ఏడ్చి తుడుచుకున్న చాలు, చెట్లకు నీళ్లు పో. ఇప్పటి వరకు వర్షం పడింది బాబు గారు, మళ్ళీ వర్షం పడేటట్లుంది బాబు గారు. ఓ పంచే, గొడుగేసుకుని పోయి. ఈ చాదస్థానికే చెరువులు ఎండిపోయాయి. అంటే ఏం లేదు బాబు గారు, గొడుగు ఎత్తుకున్నా అంతే. ఇదిగో నా జేబులో ఉందిరా, గొడుగు కావాలంటే యాదవకి గొడుగు. ఎవరు పోయారా? నువ్వా నేనా? బుల్లిబాబు వచ్చాడా? ఏమే అబ్బాయి వచ్చాయంట. బుల్లిబాబు వచ్చాడా? ముంద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. అంత బిల్డప్ ఇవ్వడానికి వాడేమన్నా ఇంద్రసేనారెడ్డా? మన బుల్లి బాబుగాడు
వాడితో పాటు వచ్చిన అమ్మాయి ఎవరో కనుక్కోండి. శరణ్య, మా అమ్మ, నాన్న, పామ్మ, బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య, అండ్ ఫైనల్లీ బాపు. నేను చెప్తాను, 335 ఎకరాలకి ఆసామి అయినటువంటి, మంగరాజపుర గ్రామానికి మాజీ సర్పంచ్ అయినటువంటి, మరియు మా ముద్దుల గౌతమ బుద్ధ యువరాజా వారికి ప్రియాతి ప్రియమైన తాతగారైనటువంటి మహారాజరాజశ్రీ మండువా ఇంటి మధుసూదన్ రావు గారు అంటే నేనే. నేను ఎంత గొప్పవాణ్ణి కాబట్టే ఈ ఇంట్లో అందరూ నన్ను చూసి తెగ భయపడతారు అనుకుంటున్నావా? ఎంత మాయకురాలు, అందరినీ చూసి నేనే గజగజ గజగజగజలాడిపోతాను. ఎందుకంటే ఈ ఇంట్లో నేను ఒక్కనే పక్క చిక్కినోడ్ని, మిగతా అందరూ మదపు టేనుగులు, సింహాలు, శివంగులు. వెల్కమ్. ముందు కుడుకాలు పెట్టి లోపలికెళ్ళు. ఎందుకు తాతగారండి? అది మా సాంప్రదాయం, దానికి మేము అభివాదం చేస్తాం, వితండవాదం చెయ్యం. నువ్వనుకున్నది జరగాలంటే ముందు కుడుకాలే పెట్టు, లేదంటే. ఓకే తాతయ్య. ఏమా, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినట్టున్నావు, ఏం తాగుతావు? కాఫీ తాగుతావా, మజ్జిగ తాగుతావా? కాఫీ అయ్యేలోపు మజ్జిగ తాగుతాను. అమ్మాయికి అందమే కాదు, హ్యూమర్ కూడా బానే ఉన్నట్టుంది. ఏంటి కోపమా? కాదు మంట. ఏ వేళేం వారం? మంగళవారం. ఎల్లుండి. గురువారం. అంటే నీ పుట్టినరోజు. ఎన్ని రోజులు టైం ఉంది? ఒక్కరోజు. అంటే ఒక్కరోజులో ఎలా చేస్తావు? నాకు ఎంత టెన్షన్గా ఉంది, ఇప్పుడు నువ్వు రావడం. ఎప్పుడు వచ్చానని కదా తాతయ్య, ఎలా చేస్తానో చూడు. నీ పుట్టినరోజు పండగే పండగ.